మీ గురించి విన్నప్పుడు, మీరు ఇంటర్ చదివేటప్పుడే ఒక సొంతంగా సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారు అని చెప్పేసి, అప్పటి నుంచే మీరు ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేశారు అని చెప్పి, ఇవన్నీ కూడా విన్న పరిస్థితుల్లో అలాంటి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆల్ ఆఫ్ సడన్ పాలిటిక్స్ లోకి వచ్చారు. సో బిజినెస్ మ్యాన్ గా ఎలా ఫీల్ అవుతున్నారు, పొలిటికల్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే బిజినెస్ లో కూడా అండి, నేను వచ్చినప్పుడు స్మాల్ బిజినెస్, అక్కడ కూడా చాలా హార్డ్ వర్క్, స్లీప్లెస్ నైట్స్ ప్లస్ చాలా, అక్కడ కూడా చాలా కష్టపడ్డాం. ఏమంత ఈజీగా ఏం ఓవర్కమ్ అయింది కాదు. బట్ ఇంక్లూడింగ్ అవర్ హోల్ కంపెనీలో మా టీం అందరూ, మా బాబాయిలు ఉన్నారు, అందరు కలిసి, ఫాదరు అందరం కలిసి కష్టపడి దాన్ని ఒక దీనికి తీసుకొని వచ్చాం. అలాగే ఇవాళ కూడా పొలిటిక్స్ కూడా అలాగే ఉంది. చాలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంది. మాకు ఉండే తక్కువ టైంలో, మేము నాకు అనౌన్స్ చేసినప్పటి నుంచి 40 డేస్ ఉన్నింది. ఇవాళకి చూస్తే మీరు 1 మంత్ టైం ఉంది, 28 డేస్ 29 డేస్ ఉంది. ఈ టైం పీరియడ్లో అందరిని టచ్ చేయాలి, అందరు గుండెలు టచ్ చేయాలి. ఇది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంది. బట్ మా వాళ్ళందరూ, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు, అందరు కలిసి ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్లానింగ్ చేస్తాం. ఇది కూడా ఆడే, అది కూడా ఆడే, ఆడే కష్టపడకపోతే సక్సెస్ కాదు. మేము ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునేటోళ్ళము. సో ఎక్కడ ఏది కూడా బిలీవ్ చేయము, మేము ఓన్లీ కష్టాన్ని చూసి ముందుకు పోయేటోళ్ళం. మా ఫాదర్ అదే నేర్పించాడు, నేను కూడా అదే దీంట్లో పోతుంటాను. నేను ఒక్కడనే కాదు, మా ఫ్యామిలీలో అందరు కూడా కష్టపడే తత్వం, ఆ కష్టంలోనే వెళ్తుంటాం. సో ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా కూడా అంటే పాలిటిక్స్ లోకి వస్తానని కానీ, లేకపోతే ఒక ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుంది, ప్రజల్ని కలవగలుగుతాను డైరెక్ట్ గా అనేది ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, నేను ఎప్పుడు పాలిటిక్స్ లో కళ్ళ కూడా అనుకోలేదండి. ఎప్పుడు పాలిటిక్స్, నేను ఇప్పుడు బిజినెస్ లన్నీ సెటప్ అయిపోయినాయి, బాగా రన్నింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడే కొంచెం ఒక లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి కొంచెం రిలాక్సేషన్ మూడ్ లో ఉండేది. ఇప్పుడు ఆ రిలాక్సేషన్ మూడ్ నుంచి ఇక్కడికి వచ్చేసినాక అట్లేం అనిపించట్లేదు. బట్ అనుకోలేదు ఎప్పుడు కూడా అండి, అట్లా వచ్చేసాం అంతే. సో పాలిటిక్స్ లోకి వస్తా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి, అంటే ముఖ్యంగా నాన్నగారు పుట్ట సుధాకర్ గారు తనేమన్నారు? అంటే ఫాదర్కి ఎప్పుడు కూడా నేను ఏ పని చేసినా కూడా చాలా లైక్, ఆయనకి ఈడ ఏ పని చేసినా కూడా ఎట్లా ఒకటి సాధించుకొని వస్తాడు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఏ పని చేస్తున్నా, నేను ఇది చేస్తున్నానంటే ఎప్పుడు వద్దన్నారు. ఆయనకి ఇంకా నా మీద ఎక్కువ నమ్మకం. సో ఆ నమ్మకంతో ఇంకా నన్ను ఎక్కువ పుష్ చేసేది ఆయన ఒక్కడే. ఇంట్లో నేను ఏదన్నా కానీ, నేను ఫలాని కంపెనీ ఇది కొత్త బిజినెస్లో ఇది ప్లాన్ చేస్తున్నా అంటే ఓకే బాగుంటుందా ఏంటని అడిగేసి ముందుకు వెళ్ళిపోవడమే కానీ, ఎప్పుడు కూడా వద్దు నువ్వు ఇది చేయొద్దు ఇది తప్పు ఇదని ఎప్పుడు అన్నారు. ఆయన కూడా ఎంతో, ఈడు ఎంతో క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు, ఎంతో ఆలోచించి చేస్తాడు, అంత ఈజీగా డిసిషన్స్ తీసుకోవడం అనేది ఆయనకు కూడా ఉంటుంది. ఆయన కూడా చాలా వరకు నన్ను చాలా బ్యాక్ ఎండ్లో సపోర్టింగ్గా ఉంటాడు. ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు, పర్లేదులే నువ్వు చేయి నేను చూస్తా ఏదైనా అయితేనని అంటాడు. ఒక్క మాటతో మేము ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. అదే నాకు తెలిసి మీకు గుర్తున్న, మీకు గుర్తు వచ్చినంత వరకు కూడా మీ నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు. సో చుట్టూ కూడా అంతా రాజకీయ వాతావరణం, ఎటు చూసినా కూడా రాజకీయ నాయకులు వస్తూ పోతూ ఉంటారు. ఆ తర్వాత మీ మామగారు యనమల రామకృష్ణుడు గారు కూడా, ఆయన రాజకీయ నాయకులుగానే ఉన్నారు. ఎటు చూసినా మళ్ళీ అక్కడ కూడా రాజకీయ వాతావరణం. ఇదంతా కూడా మిమ్మల్ని అంటే రాజకీయాల్లోకి వచ్చేటట్టు చేసిందా, లేదా స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయాలి కాబట్టి మీ అంతటా మీరు వచ్చారా? మేజర్గా అండి, నేను ఎక్కువ కూడా ఫాదర్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, చాలా కష్టపడి పైకి వచ్చాడు వచ్చారు. ప్లస్ ఆయన బిజినెస్లోనే ఆల్మోస్ట్ 2009 వరకు, 2011 వరకు బిజినెస్లోనే ఉన్నారు. నేను కూడా 2008 ఆ టైంలోనే బిజినెస్లోకి వచ్చాను, ఆ టైంలో నుంచి చూస్తున్నాను. బట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఏదైనా బ్యాక్ ఎండ్లో ఏదైనా వర్క్ ఉన్న, ఫాదర్ వర్క్ ఏదైనా ఉన్నా కూడా నేను చేసేటోడి. ఈవెన్ 2014 ఎలక్షన్స్ అయినా కానీ, 19 ఎలక్షన్స్ అయినా కానీ నేను దగ్గరకుండి నడిపించేటోడి. సో అక్కడ ఐడియా ఉంది. బట్ ఆ ఇది నా మీద ఏమి ఇన్ఫ్లుయెన్స్ లేదండి, అదేమి ఇన్ఫ్లుయెన్స్ లేదు. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఈ, నేను చెప్పాను కదా మీకు, హెల్పింగ్ నేచర్లో ఉండే ఇదే ఉండేది. కానీ ఎందుకంటే చాలా కష్టం, మనము ఆ జీరో లెవెల్ నుంచి అలాగే లైఫ్ ఎట్లుంటుందో, మాకు ఆ కొట్టాల్లో ఉండే ఇల్లు ఎట్లుంటాయో, లోపల ఆ వేడి ఎట్లుంటుందో, ప్రతి ఒక్కటి చూసిన వాళ్ళం కాబట్టి నా వల్ల అయినంత వరకు చేసేటోడిని. ఇవాళ ఇంకా ఆపర్చునిటీ పెద్దగా వచ్చింది, అది లార్జ్ స్కేల్లో చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది, అది కూడా ఏలూరు ప్రజలు చేయడానికి వచ్చింది. నా అదృష్టం అది. ఇవాళ ఏలూరు ప్రజలకి నేనేంటో, వాళ్ళకు కూడా ఒక మార్కు, మహేష్ అంటే పలాని
చెప్పాడు చేశాడని వాళ్ళ నమ్మకం సంపాదించుకోవడం కూడా నా ఇంపార్టెంట్. వాళ్ళకి ఈసారి నేను ఈ 5 ఏళ్ళలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించినాక వాళ్ళకు కూడా చెప్తున్నాం ప్రతి మీటింగ్లో, ఈసారి ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చూసినాక మీరు నెక్స్ట్ టైం నాకు ఓట్ వేయండి అని అంటున్నాను. ఎంపీ టికెట్ రాకముందు మీరు పోలవరంకి సంబంధించి ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్, ఇప్పుడు ఎలా ఉంది దాని పరిస్థితి? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అని నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. మా ఇన్ఫ్రా కంపెనీలో కూడా నేను ఎప్పుడు వర్క్ చేయలేదు పోలవరం ప్రాజెక్ట్లో. లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్లో ఒకసారి ఒక పర్టికులర్ లెంత్ ఆఫ్ వర్క్ చేసాము, కంప్లీట్ చేసాము అది. అప్పుడు 2019 లోపల కంప్లీట్ అయిపోయింది వర్క్ కూడా. బట్ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఉండే పోలవరం ప్రాజెక్ట్ ఈ వరదలు వచ్చినాక, ఈ గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక వరదలు వచ్చినాక ఆ ప్రాజెక్ట్కి ఇంకొక ఇటుక కూడా వెళ్ళేదండి. నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఇప్పుడు వెళ్ళి చూసేసి వచ్చాను టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా, ఒక ఇటుక వెళ్ళేదండి. అక్కడ ఉండే మిషనరీస్ ఇవన్నీ కూడా చిలుము పట్టిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రివోక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఎస్కలేషన్ అని ఉంటుంది. ఎస్కలేషన్ అంటే ఏంటంటే ఇవాళ కాస్ట్ ఉంది, ఇవాళ సిమెంట్ 2019 ₹200 సిమెంట్ కాస్ట్ ఉంది అనుకోండి, ఇవాళ సిమెంట్ కాస్ట్ ₹350 ₹400 ఉంటుంది. అంటే ఫిగర్ నేను చెప్పేది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, కానీ పెరిగిండొచ్చు ₹200 ₹100 కాస్ట్ పెరిగి ఉంటుంది. ఆ కాస్ట్లో ఇవాళ మనం ₹200 చేయాల్సిన పని ₹400 అవుతుంది. అదే ఇదే గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింటే తక్కువ కాస్ట్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యిండేది. ఇవాళ అదే ప్రాజెక్టు హెవీ కాస్ట్లో కట్టాల్సింది వస్తుంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చాలా వరకు అవసరం ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తేవాలంటే ఎంపీలే ఫైట్ చేసి తేగలుగుతారు. ఇవాళ నా మీద ఎంత పెద్ద బాధ్యత ఉందంటే అండి, ఒక పోలవరం ప్రాజెక్టే కాదు, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఒకటి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. అది 65% కంప్లీట్ చేశారండి. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 65% కంప్లీట్ చేశారు, పోలవరం ప్రాజెక్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఇక 10% ఉండేది. ఈ గవర్నమెంట్ కంప్లీట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ లేరో, వాళ్ళు ఏం ఐడియా ఉందో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తే దీనివల్ల మేజర్ బెనిఫిట్ ఎలా అయ్యేది ఎవరంటే రాయలసీమ ప్రజలే. రాయలసీమ ప్రజలే అంటే సీఎం ఆ ప్రాంతమే ఎక్కువ డెవలప్ అయ్యేది. చేయడు, అది కంప్లీట్ చేయలేదు. ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందండి, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్, ఆ ప్రాజెక్ట్ 65% కంప్లీట్ అయింది. అది ఇంకొక 35% కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇక్కడ అంతా వాటర్ వచ్చి ఎంత గ్రీనరీ ఉండేది అంటే ఈ ఓల్ కాన్స్టిట్యున్సీ, వీళ్ళందరూ ఇంకా లైఫ్లో అందరిని ఇది అనుకునేటోళ్ళు. మన గవర్నమెంట్ పోయిందండి, కంప్లీట్ చేయలేదు. మా ఏలూరు ప్రజలందరికి కూడా నేను హామీ చెప్తున్నా, ఈసారి మేము వచ్చిన దక్షమే మా కళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. మేము కంప్లీట్ చేస్తాం ఈసారి, ఎన్ని కష్టాలైనా ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అట్లనే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా 100% కంప్లీట్ చేస్తాం.